ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద ఊటెత్తడంతో తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం గుండూరు గండిపోసమ్మ అమ్మవారి ఆలయంలోకి గోదావరి వరద నీరు వచ్చి చేరింది. గత నెలలో అమ్మవారి ఆలయ గోపురం వరకు మునిగి వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నప్పటికీ నిన్న మొన్నటి దాకా ఆలయ ప్రాంగణంలో కూడా లేని వరద నీరు నేడు అమ్మవారి ఆలయంలోకి భారీగా వచ్చి చేరుతుంది. గోదావరి నది క్రమక్రమంగా మళ్లీ పెరగడంతో అధికారులు దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు. దేవీపట్నం తహసీల్దార్ ఎంవీరాజు మాట్లాడుతూ మండలంలో ముంపుకు గురయ్యే గ్రామాలను ఇప్పటికే తరలించామని, మిగతా గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సూచించారు. ఉంది అంటే సెకండ్ లెవెల్కి దగ్గరగా ఉంది కాబట్టి ఈ ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఎవరైనా ఉన్నట్టయితే ఇమీడియట్లీ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి రియాప్టేషన్లో పెట్టి మేము ఇచ్చేయడం జరుగుతుంది. కొండ మొదల రియాప్టేషన్స్ అయితే ఆల్రెడీ నంతసోడంలో రియాప్టేషన్ సెంటర్స్ పెట్టాం. అదే ఇక్కడ దగ్గరలో ఉన్నాయైతే మా ఆల్రెడీ ఇక్కడ ట్రైబల్ ఆఫీసర్ స్కూల్స్ ముసుకుంట కానీ అలాగే పాతవరం కానీ శనభవరం కానీ అలా దావనపీడ కానీ ఇక్కడ కూడా ఒక 5 రియాప్టేషన్ సెంటర్స్ మేము ఆల్రెడీ గతంలో ప్యూగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రియాప్టేషన్ సెంటర్ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా అన్ని సదుపాయాలు చేస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను.